పూజ్య స్వామి మెజర్ స్వామీజీ వారికి నేను టాపిక్ చెప్పలేదు, స్వామీజీ వారే అనౌన్స్ చేస్తారు. ఇచ్చారు టాపిక్, ఇచ్చారు, నేనే అప్రూవ్ చేయలేదు. ఇలాగే ఒక దగ్గర సభ జరుగుతుంది, వేల మంది భక్తులు హాల్లో ఉన్నారు, బయట ఒక స్వామీజీ కూర్చొని ఉపన్యాసం వింటున్నారు, స్పీకర్స్ ఉన్నాయని. ఆ స్వామీజీ అనుకున్నారు ఇంతమంది భక్తులు ఉన్నారు ఎంత సైలెంట్గా వింటున్నారు అని ఆశ్చర్యపోయాడు. తర్వాత లోపలికి వచ్చి చూస్తే ఉపన్యాసకుడు ఒక్కడు మాట్లాడుతుంటే అందరూ నిద్రపోతున్నారు, అందుకే సైలెంట్గా ఉందంట. నిన్న రైల్వే స్టేషన్ నుంచి వస్తున్నప్పుడు నటరాజు గారిని అడిగాను బాపట్ల పేరు ఎలా వచ్చింది అని. అంటే ఆయన అన్నారు భావాల పట్టణం బాపట్ల అయింది, ఇక్కడ ప్రజలందరూ ఎప్పుడూ భావంలో మునిగి తేలుతూ ఉంటారు, అందుకే అందరూ ముభావంగా ఉంటారు అన్న. మీరందరూ కూడా ముభావంగా ఉన్నారేమో అనిపించింది ఇంతసేపు, కాకపోతే మీరందరూ టీ తాగారు కాబట్టి పర్వాలేదు. అయితే టీ తాగకముందు భక్తులు ఎలా ఉంటారు, టీ తాగిన తర్వాత భక్తులు ఎలా ఉంటారు, తేడా ఏంటంటే టీ తాగకముందు భక్తులందరూ కళ్ళు మూసుకొని నిద్రపోతుంటారు, టీ తాగిన తర్వాత కళ్ళు తెరిచి నిద్రపోతూ ఉంటారు. నిద్ర అనేది కామన్, కాకపోతే మీరందరూ చాలా మంచి భక్తుల్లా కనిపిస్తున్నారు, అందరూ కళ్ళు తెరిచే ఉంచారు. దయచేసి ముభావంగా మీ స్వభావంలో ఉండకండి. నాకు ఇచ్చిన టాపిక్ ఏంటంటే, నేను రామకృష్ణ ప్రభలో ఆ ఎడిటోరియల్ రాస్తూ బిజీగా ఉన్నప్పుడు ఈయన మెసేజ్ పెట్టారు, చేతులు ముడుచుకొని కూర్చోవడం కన్నా పొరపాట్లు చేయడం మేలు అని. నేనే చేతులు ముడుచుకొని ఆఫీస్లో కూర్చుంటున్నాను, నేను ఆ సబ్జెక్ట్ మీద ఏం చెప్తాను అని కన్ఫర్మ్ చేయకండి, నాకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడాలంటే చెప్తానన్నాను. సరే, ఇలాగే ఈ కుడి పక్క కన్నా ఎడం పక్క ఎక్కువ ఉన్నారు, అందుకని ఒక కథ గుర్తొచ్చింది. ఓ భార్యామణి భర్తతో చెప్పింది, బాపట్లలో భక్త సమ్మేళనం అవుతుంది, చాలామంది భక్తులు వస్తున్నారు, స్వామీజీలు ఉపన్యాసిస్తారు, మీరు కూడా రండి అని భర్తతో అంటే, భర్త అన్నాడు ఇప్పుడేంటి, ఇప్పుడు T20 వరల్డ్ కప్ అవుతుంది, నేను T20 చూసుకోవాలి, 2020 ఇవన్నీ సత్సంగాలు భక్త సమ్మేళనలు భజనలు ఇవన్నీ రిటైర్ అయిన తర్వాత అన్నాడు. ఆ భార్యామణి వచ్చింది, 2 రోజులు అటెండ్ అయ్యి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళేసరికి భర్తగారు మూలుగుతూ మంచమే పడుకున్నారు, ఏంటంటే జ్వరం వచ్చింది. వెంటనే ఆవిడ డాక్టర్ని తీసుకొని చూపిస్తే ఆయన పరీక్షించి మందులు ఇచ్చారు, 3 పూట్ల మందులు వేయమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆవిడేమో మందులు తీసుకెళ్ళి బీరువాలో దాస్తుంది, మంచం మీద పడుకున్న భర్త అడిగాడు ఏమే మందులు ఇవ్వమంటే బీరువాలో దాస్తున్నావు ఏంటంటే, రిటైర్ అయిన తర్వాత చూద్దాంలేండి మీరు అలా అలాగా. ఇప్పుడు మనకి శారీరక తాపం వస్తేనే అంత తాపత్రయపడుతున్నాం, మన సంసార తాపంలో దగ్ధమైపోతూ ఉన్నాం, మరి మనం ఎంత శీఘ్రంగా మేల్కొంటే అంత మంచిది కదా. కానీ అది మనకు ఆ జ్ఞానం లేదు. ఉన్నవాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు, మీ అందరికీ నా ధన్యవాదాలు. ఈ భక్త సమ్మేళనాలు సత్సంగాలన్నీ ఎలాంటివంటే అత్తరు లాంటిది, సెంట్ పోసుకుంటే ఏమవుతుంది, దుర్వాసన పోయి సువాసన వస్తుంది. అలాగే ఈ భక్త సమ్మేళనాలు సత్సంగాలకు వస్తే సాంసారిక దుర్వాసన పోయి పారమార్థిక సువాసన వస్తుంది. పారమార్థిక సువాసన ఈ భగవత్ చింతన ఎప్పుడూ మనకు ఉండాలంటే ఏం చేయాలి, ఇలా సత్సంగాలు భక్త సమ్మేళనాలు ఎప్పుడు జరగవు కదా. చాలామంది భక్తులు అడుగుతుంటారు, రామకృష్ణ మఠంలో నేను మంత్రదీక్ష తీసుకుని చాలా కాలం జపం చేస్తూ ఉంటాం కానీ రామకృష్ణ దర్శనం అవ్వలేదు అని చెప్తుంటారు. స్వామీజీలకు ఇలాంటి సందేహం రాదండి, ఎందుకంటే వాళ్ళు రామకృష్ణుని ఆశ్రయించారు కాబట్టి ఆయన ఇష్టం, ఆయన ఎప్పుడు కనిపిస్తే అప్పుడు కనిపిస్తారని ధైర్యంతో ఉంటారు. భక్తులు ఎక్కువ మంది అడుగుతారన్నమాట, 50 ఏళ్ళ నుంచి వస్తున్నాం కానీ నాకేం దర్శనం అవ్వలేదండి. స్వామి నిర్వాణానందజీ అని బ్రహ్మానంద మహారాజుకి సేవకులుగా ఉండేవారు. ఆయన యువ సన్యాసిగా ఉన్నప్పుడు స్వామి తురియానంద మహారాజుని అడిగారు, స్వామి మేము తల్లి తండ్రి ఇల్లు వాకిలి అందరిని వదిలేసి వచ్చి ఈ మఠంలో చేరాం, అయినా రామకృష్ణ దర్శనం అవ్వలేదు మాకు ఇప్పటి వరకు నాకు అని అడిగితే స్వామి తురియానందజీ మహారాజ్ చెప్తారు, దానికోసం నువ్వేం చింతించొద్దు, శ్రీరామకృష్ణులు ఒక కల్ప వృక్షం లాంటి వారు,
ఆ కల్ప వృక్షాని కింద వచ్చి నువ్వు ఆశ్రయం తీసుకున్నావు. నువ్వు ఎన్నో జన్మల సుకృత ఫలం అది. అయితే ఆ చెట్టును ఆశ్రయించి ఉండు, ఎప్పుడో ఒకప్పుడు ఆ కల్ప వృక్షం నుంచి మోక్ష ఫలం పడుతుంది, నీకు దర్శనం అవుతుంది. కానీ ఒక కండిషన్ పెట్టారు, నీకు ఇప్పుడే దర్శనం కావాలంటే, ఇప్పుడే ఆ పండు పడాలంటే ఆ చెట్టుని పట్టుకొని కుదపాలి బాగా, అప్పుడు పండు పడుతుంది. అలాగే మనకు సాధనలో రామకృష్ణ దర్శనం, భగవద్ దర్శనం కావాలంటే తీవ్రంగా సాధన చేయాలి. తీవ్రంగా సాధన చేయలేకపోతే ఆ శ్రీరామకృష్ణుని విశ్వసిస్తూ ఉంటే మంచిది, ఎప్పటికైనా మనకి ఆయన కరుణిస్తారు. అయితే సాధన అనగానే మనందరికి పెద్ద సమస్య, సాధన అనగానే ఏంటి? ఆధ్యాత్మిక సాధన అనగానే కళ్ళు మూసుకొని జపం ధ్యానం చేయాలి, అదే కదా మనం అందరం అనుకుంటున్నాం. మనందరం కళ్ళు మూసుకొని జపధ్యానం చేసినప్పుడు అందరం పరమహంసలమే అండి. కళ్ళు తెరిచి నలుగురితో కలిసి పనిచేసినప్పుడు మనం అందరం పరమహింసకులం. కళ్ళు మూసుకొని జపం చేసినప్పుడు అందరం భక్తులమే. మనం మంచి భక్తులం అనిపించుకోవాలంటే నలుగురితో కలిసి పనిచేయాలి, నలుగురితో కలిసి పనిచేయాలి. నలుగురు మనతో ఉన్నప్పుడు మనం ఏంటో మన స్వభావం బయటపడుతుంది, ఇంకా చెప్పాలంటే మన రంగు ఏంటో బయటపడుతుంది. శ్రీరామచంద్రుడు లక్ష్మణుడితో కలిసి అరణ్యవాసంలో పంపానది తీరం గుండా వెళుతూ రాముడు ఆ పంపానదిలో కొంగ కళ్ళు మూసుకొని ఒంటికాలు మీద ధ్యానం చేస్తే శ్రీరాముడు చాలా సంతోషించాడు. ఋషులు మాత్రమే ఇలా ఒంటికాలు మీద జపం ధ్యానాలు చేయగలరు, కానీ కొంగ కూడా ఈ పూర్వజన్మలో మహా ఋషి ఏమో, అందుకని ఇంత ఒంటికాలు మీద ధ్యానం చేస్తుంది. ఓ లక్ష్మణ చూడు, ఆ కొంగ ఎంత ఏకాగ్రత ధ్యానం చేస్తుందో అని చెప్తూ పంపాయాం బకహ పరమ ధార్మిక, ఆ పంపా నదిలో ఉన్న ఆ కొంగ చాలా ధార్మికురాల్లాగా ఉంది అని చెప్తాడు. ఇది విని ఆ నదిలోంచి ఒక చేప తుళ్ళను ఎగిరిపడి నది ఒడ్డుకు వచ్చి రాముడితో అంటుంది, ఓ రామా నువ్వు ఇలా వచ్చి చూసి వెళ్ళిపోతున్నావు కాబట్టి కొంగను చూసి నువ్వు చాలా భక్తురాలు పరమ ధార్మికురాలు అనుకుంటున్నావు, నువ్వు కూడా మాలాగా ఈ నదిలో ఉండు, ఆ కొంగ ఏం చేస్తుందో మాకు అర్థమవుతుంది, అది ఎప్పుడు మమ్మల్ని మింగాలని అలాగా ఎదురు చూస్తుందే తప్ప అదేం ధార్మికురాలు కాదు, పరమహింసకురాలు అని ఆ చేప చెప్తుంది. అంటే మన స్వభావం ఏంటో తెలియాలంటే మనతో నలుగురు ఉంటే మన స్వభావం వాళ్ళకి తెలుస్తుంది, మనం నలుగురితో కలిసి పనిచేస్తే మన అసలు స్వరూపం బయటపడుతుంది. అందుకనే ఈ చేతులు ముడుచుకోవడం కూర్చోవడం కానీ పొరపాట్లు చేయడం అన్నారు కదా, అంటే పొరపాట్లు వచ్చినా సరే పర్వాలేదు పనిచేయాలి, దానివల్ల ఏదో కొంత మేలు జరుగుతుంది. దానివల్ల నలుగురితో పని చేయడం వల్ల ఏమవుతుందంటే కళ్ళు మూసుకొని కొన్ని జపం చేసినప్పుడు మనలో కోపం రాగద్వేషాలు అసూయ అహంకారాలు ఎంత ఉన్నాయో మనకు తెలీదు. నలుగురితో పనిచేసినప్పుడే ఈ ఫ్రిక్షన్ వస్తుంది, దానివల్ల మనకి ఎంత కోపం ఉంది, ఎంత క్రోధం ఉంది, ఎంత అసూయ ఉంది, ఎంత అహంకారం ఉంది వెంటనే తెలుస్తుంది. అలా తెలిస్తే వెంటనే మనం నిజమైన భక్తులమైతే ఓ నాలో ఇంత కోపం ఉంది, నాలో ఇంత అసూయ ఉంది, నాలో ఇంత అహంకారం ఉంది అని వెంటనే తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తాం. అందుకని స్వామి వివేకానంద ఈ సేవా యోగాన్ని మనకు అందించారు. అయితే పనిచేయడం వల్ల నలుగురితో మనకి రెండు రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. మన అదృష్టం కొద్దీ మంచివాళ్ళు దొరికితే పాఠాలు నేర్చుకోవచ్చు, చెడ్డవారు దొరికితే గుణపాఠాలు నేర్చుకోవచ్చు. ఏదైనా మనకి మంచిదే, మంచివాళ్ళతుంటే మంచి నేర్చుకుంటాం లేకపోతే గుణపాఠాలు నేర్చుకుంటాం, పనిచేయడం మాత్రం మంచిది నలుగురితో కలిసి. ఒకసారి నేను పేపర్లో చదివాను, సత్యసాయిబాబు గారు భక్తులకి పట్టపగలు చంద్రుణ్ణి చూపించారని ఒక భక్తుడు వచ్చి అడిగాడు, చెప్పాడు అనమాట, ఇలా సత్యసాయిబాబు గారు పట్టపగలే చంద్రుణ్ణి చూపించాడని. అప్పుడు నేను అన్నాను, భక్తులు ఇక్కడికి వచ్చే కార్యకర్తల్ని అడగండి, రామకృష్ణ మిషన్ స్వామీజీలతో కలిసి పనిచేస్తే కేవలం పట్టపగల చంద్రుడినే కాదు చుక్కలను కూడా చూపించగలరు. ఎందుకంటే వాళ్ళందరూ అంత పెర్ఫెక్షను, వాళ్ళు ఏ తప్పు జరిగినా ఒప్పుకోరు అనమాట, వెంటనే ఎంత చాలా పెర్ఫెక్ట్గా చేయాలి పని చేస్తే. ఎందుకంటే శారదాదేవి జీవితం జరిగితే మనకు అర్థమవుతుంది. ఒకసారి ఓ భక్తుడు చేపలు పరుస్తాడు భోజనం దగ్గర లైన్, అది అమ్మ గోడ దగ్గర నిలబడి చూస్తూ ఉంటుంది.
అవన్నీ వంకర టింకర్గా ఉంటాయి, ఒక స్ట్రైట్గా ఉండాలి రైలు పట్టాలలాగా. అప్పుడు అమ్మ వచ్చి అలక్కది నైనా చేపలు పరిచినప్పుడు ఆ మ్యాట్ అంతా చూడడానికి చాలా అందంగా అలంకారప్రాయంగా ఉండాలి, రైలు పట్టాలలాగా స్ట్రైట్గా ఉండాలని చెప్పి అమ్మ సర్దుతుంది. అంటే ఆ పెర్ఫెక్షన్ మీ అందరికీ చాలామంది తెలుసు, స్వాత్మానంద స్వామీజీ రిలీఫ్ స్వామీజీ అంటారు, రాజమండ్రి మఠంలో చాలా సంవత్సరాలు సేవలు అందించారు. మేము విద్యార్థిగా ఉన్నప్పుడు చాలామంది భక్తులు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే భయపడతారు, ఎందుకంటే ఏ లోపం ఉన్నా పొరపాటు ఉన్నా వెంటనే చెప్పేస్తారు. మన లోపాలు మన బలహీనతలు మన పొరపాట్లు ఎవరైనా చెప్తారంటే మనం దూరంగా ఉంటాం అది. కానీ ఎవరైతే పొరపాట్లు తెలుసుకోవాలనుకుంటారో, లోపాలను సరిదిద్దుకోవాలనుకుంటారో, బలహీనతలను పోగొట్టుకోవాలనుకుంటారో, అలాంటి వాళ్ళందరూ ధైర్యంగా ముందుకెళ్ళి పనిచేయాలి. అయ్యో వస్తాయేమో పొరపాట్లు జరిగితే అందరి ముందు నవ్వులు పాలు అయిపోతాయేమో అని మనం అనుకోకూడదు. అదే ఆయన అన్నారు, చేతులు ముడిచి కొన్ని కూర్చోవడం కన్నా పొరపాట్లు జరిగినా పర్వాలేదు అని అర్థం. అది వస్తే తెలుస్తుంది మన పొరపాట్లు ఏంటో తెలుస్తుంది, మన బలహీనతలు ఏంటో తెలుస్తుంది. దానివల్ల మనం ముందుకెళ్ళడానికి ఎక్కువ ఉపయోగం ఉంటుంది. చిన్నప్పుడు మన అందరికీ తెలుసు, చిన్నప్పుడు ఏమవుతుంది వెంటనే నడవలేం కదా, లేస్తాం నడుస్తాం రెండు అడుగులు పడిపోతాం. ఇలా పడిపోతామని నడవడానికి ప్రయత్నించకుండా ఉంటే మనం ఎప్పుడు అలాగే బంగురుతూ ఉండాలి. అదే సూత్రం ఏ జీవితంలో అయినా ఉపయోగపడుతుంది, మనం దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. స్వాత్మాన్ స్వామికి ఒకసారి మేము వడ్డిస్తున్నాం, వడ్డిస్తున్నప్పుడు ఆ గరిట ఎలా పట్టుకోవాలో తెలియలేదు, సరిగ్గా పట్టుకోలేదు. ఆయన దూరం నుంచి చూసి కోప్పటి చెప్పారు, అలా కాదయ్యా గరిట పట్టుకోవడం, ఇలా పట్టుకుని ఇలా వడ్డించాలని. ఆ క్షణంలో మనకు బాధ అనిపిస్తుంది, ఎందుకంటే మన లోపాన్ని చెప్పారు, అందరి ముందు చెప్పారు. కానీ నిజంగా అదే నిజమైన శిక్షణ, అదే నిజమైన ట్రైనింగ్. అంటే మనం దానికి ముందుకు రాం. చాలామంది మఠం భక్తులు కానీ కార్యకర్తలు కానీ వాలంటీర్స్ ఏంటంటే దూరంగా ఉంటారు, ఎవరైనా లోపం చెప్తే మాత్రం వాళ్ళు దూరంగా వెళ్ళిపోతుంటారు. అది కాదు, పొరపాట్లు తెలుసుకోవడానికి మనం ఎప్పుడు రెడీగా ఉండాలి, సంసిద్ధంగా ఉండాలి. అప్పుడే మనం పెర్ఫెక్షన్ అప్పుడే మనలో వస్తుంది. అందుకే ఇప్పుడు ఇంతకీ ఉపోద్ఘాతం అంతా ఏమంటారండి మీరు, అయితే మనం ప్రార్థనలు జపధ్యానాలు ఆపేసి పనులు చేస్తూ ఉండడమేనా? ఏదో ఒక మ్యాగజిన్ ఉంది కదా సామెత, మనందరం చెప్తాం, ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతులు మిన్నా, అదే మీరు చెప్పబోతున్నారా? అంటే ఇంక ప్రార్థన ఆపేసి ఎప్పుడు సేవలు చేయాలా? లేదు అని చెప్పడానికే శ్రీరామకృష్ణులు వచ్చారు. ఈ రెండింటిని సమన్వయం చేసి చూపించారు, ఒక వినూత్నటువంటి వేదాంతాన్ని మన అందరికీ అందించారు. రెండింటినీ సమ్మేళనం చేయాలి. కేవలం జపం ధ్యానం చేయడమే కాదు, లేదా కేవలం సేవ చేయడమే కాదు, రెండింటి మేళవించి చేయాలి. అదే రామకృష్ణుని సందేశంలో ప్రత్యేకత. ఇప్పుడు స్వామి, ఎందుకంటే శ్రీరామకృష్ణులు చెప్పారు, పని వేరు పూజ వేరు. మనం గుళ్ళో ఉన్నప్పుడు, పూజా గదిలో ఉన్నప్పుడు వేరు, పని చేస్తున్నప్పుడు వేరు. ఆ భావం ఉన్నంత వరకు మనం పెర్ఫెక్షన్ రాదు మనలో. ఆ భావం పోవాలి, మన పూజ వేరు పని వేరు అనే భావం పోవాలి. మనం చేస్తున్న ప్రతి పని కూడా పూజే, ఎందుకంటే శ్రీరామకృష్ణ చెప్పారు ప్రతి జీవిలోనూ శివుడు ఉన్నాడు. ఆ జీవికి సేవ చేస్తే శివుడికి సేవ చేసినట్టే. ఆ భావం కానీ మనం ఇంకా అర్థం చేసుకోలేదు. ఇంకా మీరే కాదు, స్వామీజీలు కూడా చాలామంది అర్థం చేసుకోలేదు. ఎందుకంటే వివేకానంద స్వామి ఎప్పుడైతే ఈ సేవాభావం సేవాయోగం చెప్పారో, ఆయన సోదర శిష్యులు కూడా సన్యాసిష్యులు కూడా సోదర సన్యాసిస్తులు కూడా అబ్జెక్ట్ చేశారు. శ్రీరామకృష్ణ చెప్పారు జపం ధ్యానం చేయమని, కానీ స్వామి వివేకానంద అర్థం చేసుకున్నారు శ్రీరామకృష్ణ చెప్పిన సందేశం. ప్రతి పనిలోను ప్రతి జీవులోనూ ఆ దేవుడు ఉన్నాడు. అదే స్వామి వివేకానంద ఏం చెప్పారంటే, ఎన్నో సంవత్సరాలు సాధన చేసి నేను ఒక సత్యాన్ని తెలుసుకున్నాను, ప్రతి జీవులోనూ శివుడు ఉన్నాడు. ఆ శివు జీవికి సేవ చేస్తే శివుడికి సేవ చేసినట్లే. ఈ భగవంతుడు తప్ప వేరే లేదు ఈ సృష్టిలో, ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో అనే భావం ఉంటే మనం ఆధ్యాత్మిక సంపూర్ణ ప్రగతి పొందినట్లు. అది స్వామి వివేకానంద ఈ యొక్క సందేశాన్ని విశ్వవ్యాప్తం చేశారు. శ్రీరామకృష్ణులు ఏదైతే చెప్పారో అది స్వామి వివేకానంద విశ్వవ్యాప్తం చేశారు. ఈ సందేశాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోలేదు కాబట్టి ఒకసారి ఒక భక్తురాలు హైదరాబాద్లో నన్ను అడిగింది, స్వామీజీ ఇక్కడ హైదరాబాద్లో స్వాములు అందరూ ఎప్పుడు బిజీగా ఉంటారు, పని చేస్తూ ఉంటారు, ఎప్పుడు జపధ్యానాలు చేస్తారు అని. అంటే ఆవిడ దృష్టిలో ఈ పని వేరు జపధ్యానాలు వేరు. ఈవెన్ మేము కూడా స్వాములు కూడా ఇంకా ఆ స్థితికి రాలేదు. ఏదైతే శ్రీరామకృష్ణ చెప్పారో ఆ సమన్వయం ఇంకా రాలేదు. మనకు రావాలి,
ఆ సందేశం మన అందరి జీవితాల్లో అది నరాల్లో ఇంకినప్పుడే అది అర్థమవుతుంది. ఎందుకంటే నాకు కూడా అనిపిస్తుంది, ఒక్కోసారి రామకృష్ణపురం పనిలో ఉండి రాత్రి ఏదో జపం చేయకుండా రాసుకొని కూర్చుని అనుకోండి, అబ్బా ఈరోజు జపం చేయలేదే అనిపిస్తుంది. అంటే ఈ పని వేరు, ఈ జపధ్యానాలు వేరు అనే భావం వల్ల. ఈ భావాన్ని తీసేయడానికే స్వామి వివేకానంద ఈ అనుష్ఠాన వేదాంతం చెప్పారు. ఆ వేదాంతాన్ని మనం అనుష్ఠిస్తే మనం ఇంట్లో పూజ జపం చేసినప్పుడు ఎలా ఉంటామో, అలాగే మనం చేసే కార్యాలయంలో పని కానీ, ఒక బ్యాంక్ ఆఫీసర్ ఉన్నాం అనుకోండి, వచ్చే కస్టమర్లో ఆ భగవంతుడే మన దగ్గరికి వచ్చాడని ప్రేమభావంతో చేస్తే ఎంత ఆనందం ఉంటుంది, అది కూడా పూజతో సమానం. కానీ ఆ తత్వాన్ని, ఆ సందేశాన్ని స్వామి వివేకానంద విశ్వవ్యాప్తం చేశారు, కానీ ఇంకా మనం దాన్ని అర్థం చేసుకొని ఆచరించలేకపోతున్నాం. ఎవరైతే కళ్ళు మూసుకొని ఎక్కువ జపం ధ్యానం చేస్తారో బా ఆయన మంచి సాధకుడు అని అంటాం. ఎవరైతే ఎక్కువ 24 గంటలు పనిచేస్తే వాడిని మనం ఒక మహాభక్తుడిగా కానీ సాధకుడు కానీ మనం గుర్తించట్లేదు. ఎందుకంటే వివేకానంద చెప్పిన సందేశాన్ని మనం ఇంకా అర్థం చేసుకోలేదు. నిజానికి సేవ చేయడం వల్ల భగవంతుడికి ఇంకా దగ్గర అవుతాం. మనం ఏ పని చేసినా కూడా అది భగవంతుని దగ్గర చేసేది ఎలా ఉండాలి, కానీ దూరం చేసేది ఎలా ఉండకూడదు. శాంతానంద స్వామి శారదాదేవి శిష్యులు ఒకరు ఉండేవారు. ఆయన కొన్ని నెలలు సెలవు తీసుకొని కాశీలో సాధన చేసుకుంటున్నారు, జపధ్యానం రోజంతంగా అదే ఆయన అనుష్ఠానం. అయితే అక్కడ స్వామి తుర్యానంద స్వామి ఉండేవారు. ఒక బ్రహ్మచారి వెళ్ళి ఆయనకు కావాల్సిన ఒక ఆకు, అంటే అది మెడిసినల్ ప్లాంట్, ఆ ఆకు కోసం ఆయన ఆ తోట అంతా తిరుగుతున్నాడు ఆ బ్రహ్మచారి. దూరం నుంచి శాంతానంద స్వామి జపం ధ్యానంలో ఉన్నారు, చూశారు. చూస్తే ఆ బ్రహ్మచారి తిరుగుతున్నాడు ఎక్కడుంది ఆ ప్లాంట్ మొక్కని. అప్పుడు ఆయన ధ్యానం నుంచి లేచి వచ్చి ఆ ఎక్కడుంది ఆ మొక్కని ఆకులు తెంపి ఆయనకి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఈ శాంతానంద స్వామి వెళ్ళి మళ్ళీ ధ్యానంలో కూర్చుకుంటారు. అప్పుడు ఆయన అంటారు తర్వాత, నేను ఇంకొకరికి సేవ చేసి వచ్చిన తర్వాత చేసే ధ్యానం చాలా తీవ్రం, చాలా డీప్ ధ్యానం అయ్యింది, ఇంకా మంచి ఫలితం, మంచి ఆనందం పొందాను అంటారు. అంటే ఇంకొకరిని మనం ఆనందపరిచి ఇంకొకరికి మనం సేవ చేయగలిగితే తర్వాత వచ్చే ఫలితం మన జపం ధ్యానం ఇంకా బాగా కుదురుతుంది, దానివల్ల ఇంకా ఎక్కువ పురోభివృద్ధి ఉంటుంది అని ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే అద్భుతానంద స్వామి ధ్యానం చేస్తుంటే శారదాదేవి నాగపతిలో చపాతీలు చేస్తూ ఉంటారు. అప్పుడు శ్రీరామకృష్ణ చెప్తారు, సాక్షాత్ జగన్మాత అక్కడ చపాతీలు చేస్తూ నీ ధ్యానం ఏంటయ్యా వెళ్ళు అని. అంటే ఇంకొకరు సేవ చేయడం వల్ల మన ఆధ్యాత్మిక పురోగతి చాలా సులభం అవుతుంది అని మనం ఇక్కడ స్వామి వివేకానంద ఏదైతే చెప్పారో మనం అర్థం చేసుకోవాలి, ఆచరణలో పెట్టాలి. అర్థం చేసుకోకపోవడం వల్లే మనం ఆఫీస్లో ఒకలాగుంటాం, ఇంట్లో ఒకలాగుంటాం, మఠానికి వచ్చాక ఇంకోలా ఉంటాం. ఈ తేడా ఎందుకంటే ఈ స్వామి వివేకానంద చెప్పిన ప్రతి జీవిలోన ఆ భగవంతుడు ఉన్నాడు అని గురు మహారాజ్ శ్రీరామకృష్ణ చెప్పిన దాన్ని వివేకానంద ఎలా ఆచరించి రామకృష్ణ సంఘాన్ని స్థాపించారో. ఇప్పుడు 120 సంవత్సరాలు అయ్యింది, దేశమంతా ఎన్నో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ యొక్క ప్రిన్సిపుల్ మీద ప్రతి చేసే భారతదేశానికి ముఖ్యంగా అవసరం. అందరూ పని దగ్గర మాత్రం చాలా వెనకాడుతూ ఉంటారు, ఆఫీసులో కానీ ఎక్కడికి వెళ్ళా పని డిలే అవుతూ ఉంటుంది. ఆ పనే ఒక ఆరాధనగా చేయడమే మన ముఖ్య లక్షణం. అదే శ్రీరామకృష్ణులు మనకి చెప్పడానికి వచ్చారు, అది మనం జీవితంలో ఆచరించాలి. అయితే పొరపాట్లు జరుగుతాయి కదా అని ఏ పని చేయకూడదు ఉండకూడదని కదా. స్వామి తుర్యానందజీ ఒకసారి అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కో శాంతి ఆశ్రమం చాలా దూరం కొండల్లో ఉంది, అక్కడ ఒక ఆశ్రమం స్టార్ట్ చేయాలని కొంతమంది భక్తులతో వెళ్తారు. చాలా దూరం ఆ కొండలు కొండలు ఎక్కి వెళ్ళిన తర్వాత కొంతమంది భక్తులతో అక్కడ ఏమీ లేదు, రైల్వే స్టేషన్ అంటే 50 మైళ్ళ దూరంలో ఉంది, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలంటే 10 మైళ్ళ దూరంలో ఉంది, నీళ్లు తీసుకురావాలంటే 5 మైళ్ళు వెళ్ళాలంట. ఇది చూసి తుర్యానంద స్వామికి అనిపించింది, నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను, ఇక్కడ శాంతి ఆశ్రమాన్ని ఒకటి స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది, ఈ తలనొప్పి నాకు ఎందుకు, ఈ పని ఎందుకు, ఎప్పుడు ధ్యానం అక్కడ ఉండి 4 మధ్య ఉన్నప్పుడు చేసుకోవచ్చు కదా అని ఆ రోజు చాలా బాధపడుతూ అలాగ నిద్రపోతే ఆయనకు ఒక కళ వచ్చింది. ఆ కళలో ఏంటంటే తల్లి పక్షి పిల్ల పక్షికి ముక్కులో ఆహారం పెడుతూ నోట్లో పెడుతుంది. అప్పుడు ఆయనకి వెంటనే మేలుకొస్తుంది, అర్థమవుతుంది ఎందుకంటే ఓ భగవంతుడు అనేవాడు ఉన్నాడు మనల్ని సంరక్షిస్తాడు అని.
ఉదయం లేచారు, అయినప్పటికీ ఆయనకి ఇంకా విశ్వాసం కుదరలేదు. స్వామి తుర్యానంది లాంటి వరకు ఇలాంటి సందేహం వస్తే మన సంగతి మనకు తెలుసు. తుర్యానంద స్వామికి ఇంత దర్శనం అయినప్పటికి కూడా, కళ ద్వారా ఒక సందేశం వచ్చినప్పుడు కూడా ఉదయం లేచి చాలా విచారంగా కూర్చుంటారు. ఆయనతో వెళ్ళిన అమెరికా భక్తురాల్లో ఒక భక్తురాలు వెళ్ళి స్వామీజీతో అంటుంది, స్వామీజీ మీకు ఆ జగన్మాత మీద విశ్వాసం లేదు, సంపూర్ణ విశ్వాసం లేదు, అందుకే మీరు ఇలా చింతిస్తూ కూర్చున్నారు, ఆవేదన చెందుతున్నారు, కలత చెందుతున్నారు అంటుంది. ఒక భక్తురాలు చెప్తే, అదే మాకు ఎవరైనా భక్తురాలు వచ్చి భక్తులు చెప్తే నాకు చెప్పేది ఏంటి, ఇన్నాళ్ళ నుంచి మఠంలో నాకు తెలుసు అంటాం. కానీ గొప్ప విషయం ఏంటంటే మంచి విషయం ఎవరు చెప్పినా మనం ఆమోదించాలి, మన లోపాన్ని ఎవరైనా చెప్తే మనం అంగీకరించగలగాలి. తుర్యానంద స్వామికి ఆ భక్తురాలు చెప్తుంది, మీరు ఎందుకు అంత ఆవేదన చెందుతున్నారు, ఎందుకు అంత కలత చెందుతున్నారని. వెంటనే ఆయన అనుకున్నారు, జగన్మాత ఇలా చెప్పించింది భక్తురాల ద్వారా అని, నిజమే నాకు ఎందుకు ఈ సందేహం వచ్చింది, సాక్షాత్ జగన్మాత శారదామాత నన్ను రక్షిస్తుంది అనే విశ్వాసం నాలో లేకపోవడం లే కదా ఈ నిన్నటి రాత్రి నుంచి ఇంత బాధపడుతున్నాను అని. అంటే మనం ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టినప్పుడు ఒక్కొక్కసారి మనసు కలత చెందుతుంది, ఆవేదన చెందుతుంది, చేయగలనా లేదని బాధ కలుగుతుంది. అలాంటి సమయంలో ఆ విశ్వాసం మనకి ఉండాలి, భగవంతుడే మనకి ఆ ఒక శక్తిని ఇస్తాడు, దారి చూపిస్తాడు అని అనుకోవాలి. అయితే ఆ సమయంలో తుర్యానంద స్వామీజీ ఇలా కూర్చోగానే ఉదయాన్నే ఎక్కడి నుంచో ఒక వ్యక్తి వచ్చాడండి. భగవంతుడి కృప ఎలా ఉంటుంది, ఇది మనకి ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు, ఏం చేయలేని అనుకున్నప్పుడు, డిప్రెస్ అయిపోయినప్పుడు భగవంతుని ప్రార్థిస్తే సహాయం ఎలా వస్తుంది. ఎవరూ చెప్పలేరు, అది ఎక్కడో 50 కిలోమీటర్ దూరంలో ఉన్న దగ్గరికి ఒక సడన్గా ఒక వ్యక్తి వస్తాడు. అతను వాటర్ డివైనర్, నీరు ఎక్కడ పడుతుందో చెప్పగలడు. ఆ కొండ మీద 3 చోట్ల చూసిన తర్వాత 3 చోట్ల పడుతుంది నీళ్లు. వెంటనే అక్కడ తవ్వేరు, నీళ్లు వచ్చాయి. చూడండి, మంచినీళ్ళ కోసం 5 మైళ్ళు వెళ్లాల్సింది, 5 అడుగులు కూడా వెళ్లకుండా అక్కడే పడింది నీళ్లు. అది భగవంతుని యొక్క కృప. మనకు ఆ విశ్వాసం ఉంటే తప్పకుండా మంచి జరుగుతుంది. ఇంతకీ టైం అయిందా? అయిపోయింది, ఆపేస్తున్నానండి. ఇంకా నెక్స్ట్ భక్త సమ్మేళనంలో ఉంటే చెప్పుకుందాం. ఒక్క విషయం చెప్పి ఆపేస్తాను. ఇప్పుడు మీరు స్వామీజీ, మీరు ఏం చెప్పదలుచుకున్నారు, భక్తులు మీ సంసారంలో మా పనులు చాలా ఉంటాయి, మేమేం సేవ చేయగలం? ఏమి లేదండి, మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులను బాగా చూసుకోండి, అది మొదటిది సేవ. వాళ్ళని తిట్టకుండా కొట్టకుండా ఎప్పుడు సంతోషంగా ఉంచగలిగితే రామకృష్ణుడు శారదాదేవి వివేకాన్ని చెప్పకుండా మీకు ఆశీర్వదిస్తారు. ఇంకా మీకు శక్తి ఉంటే మీ ఇంటి పక్క వాళ్ళకి, మీ చుట్టుపక్క వీధుల వాళ్ళకి సహాయం చేయండి. అదే లేకపోతే ఎవరైనా మంచివాళ్ళు దొరికితే విని రామకృష్ణ శారద వివేకానంద భావాలని మీరు ప్రచారం చేయాలి. ఇప్పుడు మనం చేయాల్సింది ముఖ్య కార్యక్రమం ఏంటంటే రామకృష్ణ భావ ప్రచార్, భావాలను ఎంత విస్తృతంగా వ్యాప్తి చేస్తే అంత మంచిది. ఎందుకంటే స్వామి వీరేశ్వరానందజీ మహారాజ్ రామకృష్ణ సంఘం 10వ సర్వాధ్యక్షులుగా ఉండేవారు. ఈ భావ ప్రచార పరిషత్ కాన్సెప్ట్ ఆయన మహారాజ్ స్టార్ట్ చేసింది. ఎందుకంటే స్వామీజీలకి భక్తులకి మరి అనుసంధానం చేయడానికి ఈ భావ ప్రచార పరిషత్ పెట్టి ఈ రామకృష్ణ భావాలు ఎంత వేగంగా విస్తృతంగా వెళితే అంత ముఖ్యం. స్కూల్స్, హాస్టల్స్, హాస్పిటల్స్ ఎంత అవసరమో అంతకన్నా ఎన్నో రెట్లు స్వామి వివేకానంద రామకృష్ణ శారద సందేశం విశ్వవ్యాప్తం చేయాలని చెప్పారు. ఆ విధంగానే ఇది ఆవిర్భవించింది. కాబట్టి మీకు తోచినంత మీకు తెలిసిన వాళ్ళకి వివేకానంద రామకృష్ణ సందేశం అని చెప్పాలి. ఒక భక్తుడు, అంటే ఉదాహరణ చెప్పి ఆపేస్తాను, ఒక భక్తుడికి 3 కొడుకులు ఉన్నారు. ఒక స్వామీజీ అడిగారు, మీ 3 కొడుకులు, జనరల్గా అడుగుతాం భక్తులు ఎవరైనా వస్తే మీ పిల్లలు ఏం చేస్తున్నారని. ఆ పిల్లలు 3 కొడుకులు అండి, ఒకడు అమెరికాలో స్థిరపడిపోయాడు, ఒకడు ఆస్ట్రేలియాలో స్థిరపడ్డాడు, ఎప్పుడు ఫారిన్ అయ్యి హైదరాబాద్ ఏ భక్తుడు అడిగినా మా పిల్లలు అమెరికాలో ఉన్నారంటారు, వీళ్ళు మాత్రం ఇక్కడే ఉంటారు. కాలం మారింది కాబట్టి మనం ఏమనలేము. అయితే ఇద్దరు ఫారెన్లో సెటిల్ అయిపోయారు, ఒకడు ఉన్నాడు అని. మరి ఆ ఒక్కడు ఏం చేస్తున్నాడు అంటే ఆ భక్తుడు ఆ స్వామీజీని తీసుకెళ్ళి అది చూపించాడు. అక్కడ రామకృష్ణ సేవా సమితి చిన్న స్టార్ట్ చేశాడు. అదేనండి నా 3వ అబ్బాయి, నా టైం అంతా దానికే వెచ్చిస్తున్నాను. రామకృష్ణ భావాలు ఎంత విస్తృతం చేస్తే అంత మంచిదని నాకు తెలిసింది కాబట్టి ఆ సేవ చేస్తున్నాను. కాబట్టి మీరందరూ మీ తోచిన సహాయం చేయండి. పని వేరు, పూజ వేరు అనుకోకండి. సేవ, ఆరాధన 2 1 అని సమన్వయం చేయడానికే శ్రీ రామకృష్ణులు వివేకానందులు అవతరించారు. స్వామి వివేకానంద ఈ సేవాయోగం చెప్పినప్పుడు చాలామంది పండితులు అబ్జెక్ట్ చేశారు, శాస్త్రాల్లో లేదు అని చెప్పారు. అప్పుడు తుర్యానంద స్వామి చెప్తారు, స్వామి వివేకానంద చెప్పిందే శాస్త్రం, ఈ రోజు నుంచి అది శాస్త్రమై అందరూ ఆచరిస్తారు అన్నారు.
అందుకనే ఇప్పుడు మీరు ఏ ఆధ్యాత్మిక సంస్థ చూడండి, పీఠాధిపతులు కానీ ఎవరైనా సరే చూడండి, వాళ్ళందరూ కూడా సేవాయోగం మొదలుపెట్టారు. స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్. ఆనాడు వివేకానంద చెప్పారు 125 సంవత్సరాల క్రితం, ఆయన మాట శాస్త్రం అవుతుంది, అదే ఇప్పుడు అందరూ ఆచరిస్తారని. కాబట్టి మనం సేవ, పూజ రెండు ఒకటి అని భావించి చేతులు ముడుచుకోకుండా, పొరపాటు జరిగినా సరే పర్వాలేదు తెలుసుకొని ముందుకెళ్దామని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం.